హ్యూజ్ రేంజ్ లో రిలీజ్ అయింది అండ్ సక్సెస్ అయింది వెరీ హ్యాపీ మొత్తం బిజినెస్ మ్యాన్ ఉన్న బిజినెస్ అంతా దొబ్బేస్తుంది అండ్ యుఎస్ నుంచి కానీ యూకే నుంచి కానీ అన్ని కంట్రీల నుంచి సేమ్ రెస్పాన్స్ రాజమండ్రిలో నల్లగా ఉంది చికాగోలో నల్లగా ఉంది ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు అందరూ అండ్ ఫ్యాన్స్ నేను వైజాగ్ వెళ్తే మొత్తం అందరూ థ్యాంక్స్ చెప్తున్నారు నాకు ఫన్ ఏంటంటే చాలామంది ఫ్యాన్స్ కలిసి చాలా థ్యాంక్స్ అండి మా అబ్బాయికి మంచి హిట్ ఇచ్చారని మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు కృష్ణ గారి ఫ్యాన్స్ వాళ్ళు అందరూ ఇప్పుడు కృష్ణ గారి వయసు ఉన్న వాళ్ళు మాట్లాడారు మా అబ్బాయి కంటే ఓకే మహేష్ కంటే చిన్నవాళ్ళు వచ్చి మా అబ్బాయికి హిట్ ఇచ్చారని చెప్తున్నారు అంటే వాళ్ళందరూ మహేష్ని అలా సొంత బిడ్డలా చూసుకుంటున్నారు ఈ సినిమాలో కథ గురించి నేను గొప్పగా ఏం లేదు కథ మీకు తెలియదే ఉంది కథ తెలిసింది మహేష్ డైలాగ్లే మహేష్ ఏం మాట్లాడుతున్నాడు ఏం కంటెంట్ చెప్తున్నాడు అండ్ నాకు తెలిసి రెండు మూడు సినిమాలు డైలాగులు మహేష్ ఈ సినిమాలో మాట్లాడేశాడు మొత్తం అండ్ 2 అవర్స్ కంటిన్యూస్గా ఒక మనిషి మాట్లాడుతుంటే ఏంటో అనేది అంటే కేవలం మహేష్ అవడం మూలం నాకు జరిగింది ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా అదే కన్సిస్టెన్సీతో ఉంటాడు విషయం ఏంటంటే ఒక 15-20 రోజుల తర్వాత మహేష్ కథ చెప్పా షూటింగ్ జరుగుతున్నాయి అంటే కథ తెలియకుండా మహేష్ చేస్తూ ఆ క్యారెక్టర్ అలా మెయింటైన్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ నేను మీ అందరికి తెలియదుగా చెప్తున్నాను నేను మొత్తం అంతా తెలిసి చేసాడు అనుకుంటారు కదా ఎప్పుడో సగం సినిమా షూటింగ్ అయిపోయి అండ్ అందులో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సీన్లు అన్నీ తీసినాక చెప్తే చెప్పినా సరే ముందు అలాగే వెనక అలాగే చేశాడని యాజ్ మహేష్ యాజ్ యాక్టర్గా నాకు పొకరికి ఎప్పటికీ నాకు చాలా చేంజ్ అని చూసాను వాయిస్లో కానీ అండ్ నా చాలా ఫోకస్డ్గా ఉన్నాడు ఇప్పుడు నేను చెప్తాను కదా ఒక మనం నమ్మే మొరాలిటీస్కి ఎగ్నెస్ట్గా ఇంకోటి ఏదో మాట్లాడతాడు సొసైటీకి ఎగ్నెస్ట్గా కనిపిస్తాడు హీరో బట్ అది చెప్పిన దాంట్లో నిజం ఉంటుంది మనం ఎక్కడో యాక్సెప్ట్ చేస్తాం వాళ్ళకి బతకాలేకపోవచ్చు కానీ యాక్సెప్ట్ చేస్తాం అది బాగా వర్కౌట్ అయింది మధ్యలోనే ఒకసారి బిజినెస్ మ్యాన్ 2 చేద్దామన్న ఐడియా వచ్చింది ఈ సక్సెస్ తర్వాత అది ఇంకా స్ట్రాంగ్ అయింది సో ఓ సంవత్సరం తిరుక్కుంటాం మళ్ళీ మీరు బిజినెస్ మ్యాన్ 2 చూస్తారు ఎప్పుడు వచ్చి అందుకంటే ఏం లేదు ఏది ఇప్పుడు సినిమాలో ఒక స్క్రీన్ ప్లే రన్ అవుతున్నప్పుడు స్టోరీ రన్ అయినప్పుడు కొన్ని లాజిక్లు వెళ్లకుండా ఉంటేనే అది అన్ని లాజిక్కి వెళ్తే చాలా కష్టం అవుతుంది ఇప్పుడు బ్యాంక్లో రాబరీ ఉంటుంది కంప్యూటర్ పగలు కొట్టేస్తారు అంటే బ్యాకప్ ఉండదా అని క్వశ్చన్ వేయకూడదు అర్థమైందా అలాంటి నాకు వస్తాయి నాకు ఎన్ని నాకు తెలిసేసినాయి దాని మీద పోలీస్ ఎంక్వైరీ ఎక్కడా చూపించాం కొనుక్కొని అలా వెళ్ళిపోవాలి తప్ప దాని మీద డీటెయిలింగ్ వెళ్తే అంటే అన్ని పెంట్ అయిపోతాయి ఎలా సార్ లాస్ట్ డైలాగ్ చాలా ఇప్పుడు హీరో క్యారెక్టర్ చూస్తే సొసైటీకి ఎగ్నెస్ట్గా ఉన్నట్టు కనిపిస్తాడు లేదంటే మొరాలిటీకి ఎగ్నెస్ట్గా ఉన్నట్టు ఉంటాడు బట్ అది చెప్పేది అంటే నిజం ఉంటుంది ఎండ్ డైలాగ్ వచ్చేసరికి చాలా పాజిటివ్ ఫీల్ వచ్చింది అందరికీ చాలా మోటివేషన్ అంటే చాలా ఇన్స్పైరింగ్ ఉన్నది ఆ లాస్ట్ డైలాగ్ నా ఫేవరెట్ డైలాగ్ సినిమాలో చాలామంది డాక్టర్లు ఐపీఎస్ ఆఫీసర్లు నాకు ఫోన్ చేసి చెప్పారు ద ఫిల్మ్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది అండ్ లాస్ట్ డైలాగ్ అండి మనం ఇప్పుడు ఏదైతే నేర్చుకున్నో దాన్ని వదిలిపెట్టేస్తేనే వేరేది మన నుంచి వస్తుంది జీసస్ క్రైస్ట్ ఏ మనిషి మాట అన్నాడు గౌతమ్ బుద్ధుడు ఏ మనిషి మాట అన్నాడు చెప్పండి ఉన్న మనుషుల మాట అన్ని అప్పటిదాకా ఉన్న థీరీలు పక్కన పెడితేనే మీ దగ్గర నుంచి కొత్త థీరీ వస్తుంది సో ఎందుకంటే మనం ఏదైతే నేర్చుకున్నా అవే పాటిస్తుంటాం దానిలో బతుకుతుంటాం అవి ఆపితేనే కొత్త వస్తాయి